degree purchi chesi BV channel lo program executive ga panchestundi ee vishayam okka chepparu ippudu malli cheppadallo oka importance undilendi cotton mee sisters and govardhan america nunchi vastunnadu annaru eppudu vastunnadu india lo enni rojulu untadu ticket dorikithe ashana nena raavachu aina vaadi gurinchi anta idiga adugutunnaru empi maa sureka pellidiki vachindi athaniki india lo sambandhalu chustunnaru ga ardhamaindi maa vaadiki mee amma aithe ela untundani అంతేగా అవునండి కట్న కానుకల్లో గాని పెళ్లి జరిపించడంలో గాని మీ అంతస్తుకి ఏమీ తక్కువ చేయం అలాగే అయినా వాణ్ణి రానివ్వండి ఎవరికెవరు రాసి పెట్టున్నారో ఎవరికెవరు రాసి పెట్టారో అని మామూలుగా అంటూ ఉంటారు కదా అది మీరు నిజమని నమ్ముతున్నారా ఆ మాట మీరు అడగకూడదు ఏమండి ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి ప్రతి చరణానికి పల్లవి జోడించాల్సిందే కదా అంటే రెండు ఎప్పుడు జంటగా ఉంటాయన్నమాట అమ్మో నువ్వు మంచి మాటకారివే మాటలతో ఆకట్టుకునేట్టున్నావు మీకంటేనా మీరు చేసే పాటలతో ఎంతమంది రాధల్ని గోపికల్ని కట్టేసుకోవడం లేదు అంటే నువ్వు ఇప్పుడు రాధవా గోపికవా రెండు కాదు మరి చేతిలో మురళిని సురేఖ సురేఖ ఏమైంది మందులేం వాడలేదా చాలా మందులు వాడాను సురేఖ మా అన్న ఇటువంటి చాలా క్యూర్ చేశారు ఆయన దగ్గరికి వెళ్దాం పద ఏం పర్వాలేదు సురేఖ పద ఏమిటమ్మా ఇదంతా ఇవాళ వరలక్ష్మి వ్రతం అని శ్రీరంగ వారింట్లో నాకు బొట్టు పెట్టి పట్టు చీర పెట్టారు తాతయ్య అంటే వాళ్ళింటి కోడలు గౌరవించడం గౌరవించారన్నమాట అలా గౌరవించడం నీకు ఇష్టమేనా తాతయ్య అంతకు మించి అదృష్టం ఏముంటుందమ్మా ఏమిటి అదృష్టం గురించి మాట్లాడుకుంటున్నారు నీకు కన్యాదానం చేసి అదృష్టం ఎప్పుడు కలుగుతున్నాను అనుకుంటున్నావురా నాన్నగారు కాఫీ తీసుకురానా టీ తీసుకురానా ఆరోగ్యానికి టీయే మంచిది అదే తీసుకొస్తాను ఎరా నిన్ను ఎప్పుడైనా నోరారా నాన్నగారు అని పిలిచిందా డాడీ డాడీ తప్ప చూడు ఎంత మార్పు వచ్చిందో ఏ ముహూర్తాన శ్రీరంగం వారింట్లో అడుగు పెట్టిందో గానీ అసలు శిశులైన ఆంధ్రుల ఆడపడుచున తయారైంది అవునన్న తొందరలోనే ముచ్చటగా మూడు ముడ్లు వేయించి ఓ ఇంటి దాన్ని చేయాలనిపిస్తుంది ఆ శుభ ముహూర్తం వచ్చేసిందిలేండి కూర్చోండి థాంక్యూ రండి హీస్ మిస్టర్ గోవర్ధన్ నమస్తే వాళ్ళ ఆంటీ డాక్టర్ లక్మాదేవి నమస్తే మా విఐపి కస్టమర్ మీరు మా వారు అడ్వకేట్ సీకేపి మా ఫాదర్ ఇల్లా పశుపతి సలహా తాతయ్య She's our only daughter Surekha, MA literature. ఇంకే అతను ఎవరో చెప్పావు కదా. చూసారా మా ఆయన ఎంత తొందరపడిపోతున్నారు? I'm Gordon Reddy, San Francisco లో ఉంటాను. I see. Working as a senior consultant officer in Microsoft. మా వాడికి అక్కడ ఒక పెద్ద బంగళా, ఓ ఫామ్ హౌస్. Excuse me. ఇప్పుడు అవన్నీ వద్దండి. యాక్చువల్ గా నేను ఇండియాకి రావడమే. No, thanks. యాక్చువల్ గా నేను ఇండియాకి వచ్చిందే మూడు పుట్ల సృష్టిగా మన దేశవాళి భోజనం చేయాలి. ఇప్పుడు ఇవన్నీ తింటే ఆకలి చచ్చిపోతుంది. సారీ. మరి ఇంకే మీరిద్దరు అలా కంట్రీ క్లబ్ కెళ్ళి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుని రండి ఇట్స్ అ వెరీ లవ్లీ ప్లేస్ వాట్ డు యు సే మిస్టర్ గోవర్ధన్ మా వారు అందులో మెంబర్ కూడా నా మెంబర్షిప్ ఎక్స్పైర్ అయిపోయింది మరేం పర్వాలేదు నేను ఫోన్ చేసి చెప్తాను యు గెట్ వెరీ ఆథెంటిక్ ఆంధ్ర ఫుడ్ స్పైసీ కూడా అమ్మాయి ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయేస్తుంది రామసరి అలాగ అమ్మాయితో అన్ని మాట్లాడు అప్పుడే అంత సిక్క అబ్బాయికి ఫేవరెట్ కలర్ వైట్ అట మొన్న నువ్వు కళాంజలి కొనుక్కున్న వైట్ సారీ ఉంది కదా అది కట్టుకుని వెళ్ళు గెట్ రెడీ ఫాస్ట్ ఏమిట్రా అతను ఎవరో రెడ్డి అంటోంది అమెరికా అంటోంది పైగా డిన్నర్ గిద్దరికి కలిపే పంపుతోంది నువ్వేం మాట్లాడవేంట్రా కేసు పూర్తిగా స్టడీ చేయకుండా ఎలా ఆర్గ్యూ చేయిందన్న ఈలోగా మీ ఆవిడ జడ్జిమెంట్ చెప్పేస్తుంది ఏంటండి మీ ఇద్దరు ఇక్కడ నుంచి గుసగుసలు అఖిల ఏమిటి ఇది నీకేమన్నా బుద్ధి బుర్ర ఉందా వీడు వచ్చిన పిల్లని ముక్కు మొహం తెలియనప్పుడు పంపిస్తావా ముక్కు మొహం తెలుసుకోవాలనే పంపిస్తున్నాను అతనేం పరాయవాడు కాదు దాన్ని చేసుకోబోయేవాడు ఏమిటి ఇది అబ్బాయితో పెళ్ళా అది చిన్నపిల్ల కాదే నేచర్ కనీసం దాని మాట అయినా అడగవా ఏంటండి అడిగేది నాకు ఆ మాత్రం తెలియదా ఆస్తి అంతస్తు ఉన్నవాడు అన్నిటికీ మించి అమెరికాలో సెటిల్ అయ్యాడు గ్రీన్ కార్డ్ హోల్డర్ గ్రీన్ కార్డు ఎల్లో కార్డు కాదమ్మా అతను ఎవరో రెడ్డి అంటున్నావు అవును మిస్టర్ గోవర్ధన్ రెడ్డి ఏంటట కాదమ్మా అతనికి మన కులగోత్రాల గురించేగా చూడండి మీరు మీ కాలపు సాధస్థాలు వేరు
ఇది 21st సెంచరీ కాలం ఎంత ఫాస్ట్ గా మారుతుందో మనం అంత ఫాస్ట్ గా ఆలోచించడం మంచిది అది కాదమ్మా ఇంకి విషయంలో ఎవరు ఏం మాట్లాడడానికి లేదు అబ్బాయికి అమ్మాయి నచ్చితే ఎవరికి ఎన్ని అభ్యంతరాలు ఉన్నా ఈ పెళ్లి జరుపుతాను మైండ్ ఇట్ ఇలాంటి బెంకి కట్టాన్ని కట్టబెట్టావు అనుభవించు శ్రీ మీకు శుభవార్త చెప్పాలని వచ్చాం అందుకు మీ అనుమతి ఆశీర్వాదం కావాలి దయచేసి మీరు ఒకసారి అలా వచ్చి కూర్చుంటే రంగగారు మీరు కూడా ప్లీజ్ రండి నా పేరు గోవర్ధన్ సురేఖ వాళ్ళ అమ్మగారు ఏరు కోరి తెచ్చిన పెళ్లి కొడుకుని ఊరి ఊరే ఉద్యోగం మాత్రం అమెరికా పెళ్లి చూపులు కానీ వచ్చిన నేను నాకు తెలిసిన నిజాన్ని మీతో స్వయంగా పంచుకుందామని వచ్చాను సురేఖ ఒక క్షణం ముందు వరకు బహుశా నాకు అవయవ వధువు కానీ ఈ క్షణం నుంచి నా తోబుట్టు షీజ్ మై సిస్టర్ దానికి ఈరాకే సాక్షి చెప్పండి పిల్లల్ని కాసేపు బయటకు తీసుకురా పెద్దమ్మా ఆంటీ నా అబ్బాయి అమెరికా తీసుకెళ్లిపోతాడా ఏం వద్దా వద్దు ఇక్కడే ఉండాలి అవును రంగగారు సురేఖ మనసా వాచా కర్మణ లిటరల్ గా మీకే అంకితం అయిపోయింది ఆమె తల్లిదండ్రుల ద్వారా ఈ విషయాన్ని మీకు తెలియపరచలేక నా సహాయం కోరింది అయినా ఆమె తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా ఏం జరిగినా అది ఎవ్వరికీ శ్రేయస్కరం కాదయ్యా నేను ఇలా మాట్లాడుతున్నందుకు మీరు తప్పుగా అనుకోవద్దు అక్క మా అమ్మ చాలా మొండి మనిషి పట్టుదల ఎక్కువ తన పంతం నెగ్గించుకోవడం కోసం నా జీవితాన్ని బలి చేయడానికి కూడా వెనకాడదు సురేఖ ఓసారి ఇలా వస్తావా సురేఖ ఇది మామూలు పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయం కాదు నువ్వు కట్టుకునేది నన్ను ఒక్కనే కాదు నా బాధ్యతల్ని కూడా నాకు తెలుసండి మీ భార్యగా రావడానికి ఎంత గర్వపడుతున్నానో ఆ పిల్లలకి తల్లిగా వస్తున్నందుకు అంత ఆనందపడుతున్నాను ఏమండి మీరు వెళ్లి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి ఆయనకేమైనా అభ్యంతరాలు ఉన్నాయేమో తెలుసుకోండి ఇంకా అభ్యంతరం ఏంటని అడుగుతున్నారా చిచి దరిద్రం కొట్టు సంబంధం ఎలా ఒప్పుకోగలుగుతున్నారండి అసలు మీరు తండ్రేనా తండ్రిని కాబట్టి ఒప్పుకున్నాను అంటే ఆల్రెడీ తండ్రి అయిన మనిషిని అల్లుడిగా ఒప్పుకున్నారన్నమాట చూడమ్మా నువ్వు ఎక్కడో ఉన్న అమెరికా సంబంధాల గురించి ఎంక్వైరీ చేసి తెలుసుకున్నావే గాని ఇంట్లో ఉన్న నీ కూతురు మనసులో ఏముందో తెలుసుకోలేకపోయావు మావి గారు ఈ విషయంలో మీరేం మాట్లాడదు ఎంతైనా మీరు మీ కొడుకు ఒకటే అదే ఆ శ్రీనివాసాచార్యులు గారికి ఒక కూతురు ఉండుంటే ఇలా రెండో పెళ్లి వాడికి ఇచ్చి చేస్తుండేవారా అఖిలాసులు ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్నాం మన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్లి ఈ పెళ్లి తనకు సమ్మతమే అని చెప్పింది మా ఇంట్లో వాళ్ళ ఇష్ట ఇష్టాలతో ప్రమేయం లేదని కూడా చెప్పింది వాళ్ళు పెద్ద మనుషులు మర్యాదస్తులు గనక వెంటనే ఒప్పేసుకోకుండా నన్ను కూడా సంప్రదించారు మన అమ్మాయిని అడిగితే నిజమేనంది ఈ కథలో నేను ఎక్కడా లేను చచ్చిపోయాను అంతేగా మనం బతికున్నాం గనకే దాని ఇష్ట ప్రకారం పెళ్లి చేయడం మంచిది అది చిన్నపిల్లండి దాని నచ్చ చెప్పాల్సింది పోయి పెళ్లి చేస్తానంటారేంటి అది చిన్నపిల్ల కాదు షీఈస్ అ మేజర్ డూ యు నో దాట్ ఏంటి మీరు మీదకి వస్తున్నారు